ఒంగోలు పసుపుమయమైంది. తెలుగు తమ్ముళ్లతో నయా జోష్ నెలకొంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వ్యూహంతో మహానాడుకు టీడీపీ సన్నద్ధమైంది. ఇవాళ రేపు మండువారి పాలెం వేదికగా మహానాడు జరగనుంది. మొదటి రోజు ప్రతినిధుల సభతో ప్రారంభించి రెండో రోజు బహిరంగ సభతో ఆ పార్టీ సమావేశాలను ముగించనుంది. గత రెండేళ్లు కరోనా సమస్య ఉండటంతో ఈ సమావేశాలను ఆన్లైన్లో జరిపారు. ఇప్పుడు నేరుగా ప్రతినిధుల సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రతినిధుల సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12